మద్దిరాల మండల కేంద్రంలో భారత్ బంద్ను నిర్వహించారు. మోడీ పాలనలో తెచ్చిన 3 నల్ల రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సూర్యపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో సోమవారం పాపిస్ట్ మోడీ పాలనలో తెచ్చిన 3 నల్ల రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కోటయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరిగే భారత్ బంద్ కార్మిక కర్షకులను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకేనని తెలిపారు. ప్రజలు వ్యాపార వర్గాలు మేధావులు విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ బంద్ను విజయవంతం చేయాలని వామపక్షాల తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అవినిమల్లు సర్పంచ్ బొబ్బిలి వెంకన్న పచ్చిపాల వెంకన్న పాక అమృత మల్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నశించాలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోలే, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, ఇష్టపక్షాల ఐక్యత. మిత్రులారా, ఈరోజు ఈ మధ్యరాల గ్రామం మన మండలం పరిధిలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో మొత్తం కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, మీ అందరికీ తెలుసు, అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం రెండు దొంగలు దొంగలే. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కేవలం ప్రజలు మభ్యపెట్టడం కోసమే తప్ప వాళ్ళు చేసే పని విధానం మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడి మొత్తం కూడా ఈ ప్రభుత్వాలు ప్రజలను అణచివేసే రీతిలో పనిచేస్తున్నాయి. మిత్రులారా, మీరు గమనిస్తా ఉన్నారు, వీళ్ళు ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో పెట్టి ఎన్నో అంశాలు పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాలకు ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా హామీ చేయలేనటువంటి ఈ రెండు ప్రభుత్వాలు కూడా వీటిని మనం సమూలంగా నిర్మించాల్సిన అవసరం మన అందరి మీద, ఆ బాధ్యత మన అందరి మీద ఉన్నది. తెలుసు, మోడీ అప్పుడు ఏమన్నాడు, పెద్ద నోట్ల రద్దు అన్నాడు, చిన్న నోట్ల తయారీ అన్నాడు. కానీ పెద్ద నోట్లు కాదు కదా, 500 నోట్లు పోయినాయి, ఇప్పుడు 2000 నోట్లు వచ్చినాయి. అంటే దానికి నిదర్శనం ఏంటి అని అంటే, దీని ఇది ప్రజాక్షేమం కోసం వినియోగిస్తానని చెప్పినటువంటి మోడీ ప్రజలను మభ్యపెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిండు. అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పింది. బంగారు తెలంగాణ ఎక్కడ నిర్మించబోయా నువ్వు అంటే, నీ కేవలం నీ కుటుంబంలో బంగారు తెలంగాణ ఉన్నదని చెప్పడానికి ఈ ప్రభుత్వం నిదర్శనం. మిత్రులారా, మనందరికీ తెలుసు, శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్